యువతరమే ఏ కుటుంబానికైనా దేశానికైనా వెన్నుముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందుకే ఎంతో దూరదృష్టితో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ విప్లవానికి నాంది పలికారు. తద్వారా లక్షలాది మంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. అదే స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలను మన రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన మరో అద్భుత పథకం ముఖ్యమంత్రి యువనేస్తం. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నెలకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతితో పాటు వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో నమోదు చేసుకోవటం చాలా సులువు. నిరుద్యోగ భృతి కోరే యువతీ యువకులు yuvanistham.ap.gov.in వెబ్సైట్ లో ముందుగా ఆధార్ నంబర్తో నమోదు చేసుకోవాలి. అన్ని సజావుగా నింపి అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థి మొబైల్ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. దానిని పోర్టల్లో పొందుపరచడం ద్వారా నమోదు చేయడం పూర్తవుతుంది. ఒకవేళ మీకు ఓటీపీ రానట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కి లింక్ అయిందో లేదో సరిచూసుకోండి. కాని పక్షంలో వెంటనే మీ సేవా సెంటర్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ని సంప్రదించి మీ వివరాలను పొందుపరచండి. ఒకసారి సభ్యుడిగా చేరిన అభ్యర్థి పోర్టల్లోని వివిధ సదుపాయాలను పొందవచ్చు. మరిన్ని వివరాలకు 1100 నంబర్కు ఫోన్ చేయండి. మన చంద్రన్న ఆలోచనతో మన ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో మన ముందుకు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తంలో మీ పేరు నమోదు చేసుకోగలరు. ఆంధ్ర రాష్ట్ర యువతీ యువకులారా, రండి, మన అన్నగా చంద్రన్న అందిస్తున్న చేయూతనందుకుందాం. మన ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేద్దాం.